విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు శిలాఫలకంపై ఉన్న పేర్లని ధ్వంసం చేయడాన్ని ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద అంశంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడు సాకే హరి మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని దేశమంతా తెలిసే విధంగా విజయవాడలో ఈ విగ్రహాన్ని స్మృతివనాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు అంబేద్కర్ ఖ్యాతి తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే గత రాత్రి టీడీపీ నాయకులు విద్యుత్ దీపాలు ఆర్పివేసి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకంపై పేర్లు దోషం చేయడానికి తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఇది ఖచ్చితంగా అంబేద్కర్ని అవమానించడమేనని వారన్నారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వినిపిస్తుందన్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరైనా సరే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు తిరగబడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగర కేంద్రంలో సామాజిక న్యాయ మహాశిల్పం అనే పేరుతో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 404,35,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద మహా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ భారతదేశంలోని ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్నటువంటి పేరును ధ్వంసం చేస్తూ నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళల్లో చీకటిలో కరెంటు దీపాలు ఆఫ్ చేయించి అక్కడ పోయే సుత్తులు మరి ఇతర మారణాయుధాలతో ఆ విగ్రహం కాంపౌండ్లోకి చొరబడి అక్కడ ధ్వంసం చేయడం పూర్తిగా ఇది ఒక తప్పుగా భావిస్తూ ఈ దుశ్చర్యని యావత్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచి కించపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా అనేక అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అరుక్షణంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతరత్ర సముదాయాల్లోనూ పేర్లు తొలగించే క్రమంలో బహిరంగంగానే సుత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు లాంటి మారణాయుధాలతో ధ్వంసం చేయడం జరిగింది. మరి అదే కాక నిన్నటి దినం ఈ రాష్ట్రంలో ఒక బ్లాక్ డేగా అంటే పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను దెబ్బతీసి వాళ్ళని అవమానపరిచి కించపరిచే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనను మేమంతా ఖండించాలి, దీని నిరసన వ్యక్తం చేయాలి, దీనికి కారకులైనటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే నిన్నటి సుత్తులు ఇతరత్ర మారణాయుధాలతో దాడి చేసింది అంబేద్కర్ విగ్రహం మీద, అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కాదు, అది బహుజనుల గుండెలపై మోదినటువంటి సమ్మెట దెబ్బలుగా మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి తప్పు. దీనిపైన ఖచ్చితంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు లోకేష్ గారు మరి అదే విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రాక్షాళన చేస్తాను, ప్రశ్నిస్తాను, న్యాయం చేస్తానని గొంతు విప్పుతానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఇంతటి దారుణం జరిగినప్పటికీ ఎవరు కూడా ఈ నాయకులు నోరు విప్పకపోవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కదా, ఆయన దళితులకో లేకుంటే ఒక కొన్ని వర్గాల వాళ్ళకు మాత్రమే పరిమితము అనే రీతిలో ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎవరు గొంత విప్పడం లేదు. దీని మీద బహుజనులు ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి సామాజిక న్యాయ శిల్పం పేరుతో కొనసాగిందో అదే తరహాలో కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దళితుల మీద అనేక దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. మరి వాటి గురించి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్ళీ ఆదోని పట్టణంలో దళిత గుండమ్మపై ఏకంగా ట్రాక్టర్ ఎక్కించి తొక్కి అతి దారుణంగా చంపేవేశారు ఒక మహిళని. దాని మీద కూడా ఏ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక రకమైతే
మళ్ళీ మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆమె కూడా స్పందించకపోవడం మరింత బాధను కలిగిస్తుంది. మరి నంద్యాలలో ఒక చిన్నారిపై వాల్మీకి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారే గాని వాళ్ళను అంటే ఎక్కడ ఆ శవం ఉంది? మరి ఆ బాలిక ఆడవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పసిగట్టలేకపోతుంది. అంటే ఒకవైపు శాంతి భద్రతలు కాపాడంలో విఫలం చెందుతూ మరి నిన్నటి దినం జరిగినటువంటి దారుణ దుశ్చర్యను కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా సామాజిక న్యాయ శిల్పం కొనసాగే విధంగా చర్యలు తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనులు బహుళల్ని బహుజనుల్ని చైతన్య పరిచి దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ దీనికి ఇప్పటి వరకు నోరు మెదుపుకోకుండా లేకుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉసిగొల్పి అర్ధరాత్రి వేళల్లో అక్కడ దాడి చేయించినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరున్నారో వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి దళిత ఐక్య సంఘాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ దీని మీద వెంటనే తొందరగా నిర్ణయం తీసుకొని యథావిధిగా కొనసాగించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి మరోసారి తెలియజేయడం జరుగుతుంది. జేబీ